సులభంగా డబ్బులు సంపాదించాలని ఆశపడతారు మోసగాళ్ళు పండినటువంటి కుట్రలో భాగంగా పావులవుతారు ఆ ఉచ్చులో ట్రాప్లో ఇరుకపోయి లభోదేవం అంటారు ఇప్పుడు తాజాగా అదే జరిగింది అనేక మోసాలు వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ తాజా తాజా కొత్త అవతారాలతో ముందుకొస్తున్నారు మాయగాళ్ళు దాదాపు పెద్దపల్లి మంచినాల జిల్లాలకు సంబంధించినటువంటి వేలాది మంది ద వైన్ గ్రూప్ నెట్వర్క్లో బాధితులుగా మారారు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయినటువంటి పరిస్థితి ఉంది మీరు కొద్దిగా పెట్టుబడి పెట్టండి మీకు రెండింతలు మూడింతలు ఇస్తామని చెప్పేసి నమ్మబలుగుతున్నటువంటి పరిస్థితి వైన్ వైన్ కొంటే పైసలు ఇస్తామని లక్ష మందిని ముంచారు ఈ క్రమంలో ఫిర్యాదు చేయడానికి సైతం ఎవరు బయటకు వస్తలేరు ద వైన్ గ్రూప్ కంపెనీలో దాదాపు కొద్ది మందితో మొదలైనటువంటి ఈ నెట్వర్క్ సంస్థ పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల మంది అభ్యర్థులు ఈ గొల్చుకట్టు మోసాలకి బరి అయ్యారు దీనిలో భాగంగా ఒక కొద్దిగా అమౌంట్ పెడితే నలభై ఐదు రోజుల్లోనే డబుల్ అవుతుంది ఉదాహరణకి నాలుగు వందల యాభై రూపాయలు మీరు పెట్టుబడి పెట్టండి నలభై ఐదు రోజుల్లో తొమ్మిది వందలు ఇస్తామంటున్నారు ఒక వైన్ బాటిల్ కొట్టండి కొనండి కొంటే దానికి రెట్టింతలు మూడింతలు ఇస్తామని చెప్పి నమ్మగలుగుతున్నారు ఈ క్రమంలో అనేక మంది లక్షలాది మంది తమ పెట్టుబడి పెట్టి కష్టార్జితాన్ని అందులో పెట్టుబడిగా పెట్టారు గొలుసు కట్టు నిర్వహణ ఆర్థిక వ్యవహారాల్లో భాగంగా ఎలాంటి నియంత్రణ లేని సంస్థల్లో పెడుతున్నారు మనీ మార్కెటింగ్ భాగంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది కూడా అంటున్నాం దీన్ని దీనిలో పెడుతున్నారు మళ్ళీ ఆధారాలు అనేటివి ఉండవు ఫిర్యాదు చేయడానికి బయటకు రాదు ఎందుకంటే ఫిర్యాదు చేయడానికి వస్తే నీకేమన్నా ఉందా దీనిలో ఎందుకు పెడతావు అత్యాశకు ఎందుకు వయ్యావు అని చెప్పి ఉల్టా అడుగుతారని చెప్పేసి భయపడుతున్నారు సిగ్గుపడుతున్నారు ఈ క్రమంలో మోసగాళ్ల బారి నుంచి తమను రక్షించాలని చెప్పేసి అనేక మంది ఇంటర్నల్గా చెప్తున్నటువంటి పరిస్థితి పోలీస్ యంత్రాంగం ఇప్పటికే సైబర్ నేరగాళ్ల యొక్క ఆట కట్టడంలో విఫలమైంది కొద్ది ప్రాంతాల్లో మాత్రమే వారిని పట్టుకోవడంలో సఫలీకృతం అవుతున్నారు ఇవి భరత్పూర్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి ప్రాంతాల్లో నెట్వర్క్ని నడిపిస్తూ సైబర్ నేరగాళ్ళు ఒక ట్రాప్ చేస్తున్నారు దానిలో మనీని కొల్లగడుతున్నారు అది ఒకవైపు ఉంటే మరొక వైపు మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద వైన్ గ్రూప్ పేరు మీద జరుగుతున్నటువంటి మోసాల దందాకి అరికట్టాలి చెక్ పెట్టాలని చెప్పేసి వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది